డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి. ఈ నెల 21న టీవీ సీరియల్ షూటింగ్లన్నీ నిలిపేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. రావయ్య సుందరం, నువ్వైనా నీ పెళ్ళంతో కలిసే ఉంటున్నావా లేదంటే మీ అన్నయ్య లాగానే కోపంగా చూడకయ్యా. ఏంట్రా ఈడు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? సరే సరే లోపలికి రా. ఇది తెలుగు సీరియల్ కాదు, తెలుగులోకి డబ్బింగ్ చేసి బుల్లితెరపైకి వదిలిన సీరియల్. ఇదొక్కటే కాదు, ఇలాంటి సీరియల్స్ 60కి పైగా తెలుగు టీవీలపై దర్శనమిస్తున్నాయి. ఏ సీరియల్లో చూసినా ఉత్తరాది వాసనలు లేకపోతే అరవగోళ కామన్ అయిపోయింది. అయ్యోయో మాధవి, మాధవి ఏమిటే ఈ అవతారో? ఏ మాధవి, ఎవరే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నోరు తెరిచి చెప్పవే. ఏంటి సార్ ఇక్కడ గోళ? ఎవరు మీరు? సార్ ఈవిడ మా వదిన. మా వదిన ఎమ్మెల్యే ఎందుకు కూర్చోబెట్టారు? బస్ స్టాండ్ లో నిలబడి వచ్చే పోయే మగవాళ్ళందరిని చూసి చెయ్యి ఊపితే ఇక్కడికి తీసుకురాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్ళాలి? డబ్బింగ్ సీరియల్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, కొన్ని ఛానల్స్ కి రేటింగ్స్ కూడా తీసుకొస్తాయి. కానీ ఈ సీరియళ్లు ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు టెక్నీషియన్ల పొట్ట కొడుతున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. సింపుల్ గా పొరుగు రాష్ట్రం నుంచి ఓ సీరియల్ రైట్స్ తీసుకుని మక్కికి మక్కి డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారని ఎంతో మంది నటీనటులు ఆరోపిస్తున్నారు. ఇలా డబ్బింగ్ ల గోళ ఎక్కువైపోవడంతో ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో తెలుగుదనం లేకుండా పోయిందని, పైపెచ్చు ఇక్కడి ఆర్టిస్టులు టెక్నీషియన్లకు ఉపాధి కరువైపోతోందని ఆరోపిస్తోంది తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి. అందుకే డబ్బింగ్ సీరియల్స్ కి వ్యతిరేకంగా ఈ నెల 21న ఇలాంటి టెలివిజన్ షూటింగ్లు జరపకూడదని పిలుపునిచ్చింది. ఇవాళ వివిధ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో 60 డబ్బింగ్ సీరియల్స్ సునామీలాగా విరుచుకుపడి ఈ పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతల్ని వీధిన పడేలాగా ప్రస్తుత పరిస్థితి ఉంది. ఉగాది నుంచి తెలుగు ఛానల్స్ లో తెలుగు సీరియల్స్ మాత్రమే ఉండాలి. తెలుగు ఛానల్స్ లో ఎలాంటి డబ్బింగ్ సీరియల్స్ ఉగాది పర్వదినం నుంచి ఉండకూడదు. డబ్బింగ్ సీరియల్స్ వ్యతిరేక సదస్సు మేము జయప్రదంగా నిర్వహించదలుచుకున్నాం. పరిశ్రమకు చెందిన నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు డబ్బింగ్ సీరియల్స్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరగనున్న భారీ సమావేశానికి హాజరు కానున్నారు.